హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. హిందువులలో శైవులు, వైష్ణవులు అని రెండు వర్గాలు ఉన్నట్లే ఇస్లాంలో కూడా షియాలు, సున్నీలు అని రెండు వర్గాలు ఉంటారు. క్రిస్టియన్ కూడా రోమన్లు, క్యాథలిక్లు ఇలా సోన్సోలు ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించి ప్రస్తుతం ఇటు సున్నీలు, షియాల మధ్య మాత్రం తరతరాలుగా వైరం కంటిన్యూ అయిపోతూనే ఉంది. ఈ వైరం ఎంతవరకు వచ్చింది అంటే పేరుకే ఇస్లాం రాజ్యాలు, కానీ ఆ ఇస్లాం రాజ్యాలు ఇస్లాం దేశాల మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే భగ్గు అనేటట్టు కొన్ని దేశాలు ఉన్నాయి. వాటికి కారణం కొన్ని దేశాల్లో సున్నీలు ఎక్కువగా ఉంటే మరికొన్ని దేశాల్లో షియాలు ఎక్కువగా ఉన్నారు. ఇలా షియాలు ఎక్కువగా ఉన్నటువంటి సామ్రాజ్యం షియా సామ్రాజ్యం అన్నట్టు, సున్నీలు ఎక్కువైనటువంటి సామ్రాజ్యమేమో సున్నీ సామ్రాజ్యం అన్నట్టు ఈ దేశాలు కూడా పరిగణిస్తూనే ఉన్నాయి. ఈ వేళ చూసుకుంటూ ఉన్నట్టయితే ఇప్పుడు అమెరికా ఏ దేశం మీద అయితే దాడి చేసిందో అక్కడ షియాలు ఎక్కువైనటువంటి ప్రాంతం అది. దీనితో పక్కనే ఉన్నటువంటి ముస్లిం దేశాలు కూడా, అంటే ఇస్లాం రాజ్యాలు కావచ్చు, ఇస్లాం దేశాలు కావచ్చు, వారు సైతం అమెరికాని తప్పుబట్టడం లేదు. ఎందుకు అన్నప్పుడు మనం సున్నీలం, అక్కడ దాడి జరిగింది షియాల మీద, అది కూడా ఎందుకు, వారి యొక్క దుందుడుకు చర్యల గురించి ఈ రకంగా దాడి జరిగింది అని. ఇప్పుడు అమెరికా ఇరాన్కు సంబంధించేసి మాటల యుద్ధం కంటిన్యూ అయిపోతుంది. త్వరలో ఏకంగా నిజమైన యుద్ధం కూడా రావచ్చు అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఈ ఇరాన్కు సంబంధించి సైనిక ఉన్నతాధికారి అయినటువంటి మేజర్ జనరల్ ఖాసిం సులేమానిని వీళ్ళు అమెరికా వాళ్ళు చంపేయటమే. ఎప్పుడైతే ఈ ఖాసిం సులేమానిని చంపేశారో ఇక ఆ తర్వాత నుంచి ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అమెరికాని బ్రతకనివ్వం, అమెరికాని నీకు చావు తప్పదు, ట్రంప్ని చంపేస్తాం, ఈ వేళలోనే వాళ్ళంతా కూడా స్లోగన్స్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఏకంగా ఇరాన్ రాజధాని టెహరాన్లో కొన్ని లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి సులేమాని యొక్క మృతదేహాన్ని కావచ్చు, లేదంటే ఆయన ఆలోచనలో కావచ్చు, లేదంటే ఆయన స్మృతిలో కావచ్చు, అంతా కూడా నిమగ్నమైపోతూ గుండెలు బాదుకుంటూ బాధపడిపోతూ ఉన్నారు. ఏకంగా ఈ సులేమాని మరణించిన తర్వాత ఆయనకు సంబంధించి మాట్లాడుతూ ఈ ఇరాన్ అధినేత ఎవరైతే ఉన్నారో 80 సంవత్సరాల ఆయతుల్లా ఖొమైని, ఈయన సైతం ఎప్పుడు కూడా చిరునవ్వు కావచ్చు, లేదంటే హడావుడికి వచ్చి ఏమి లేకుండా సైలెంట్గా ఉండే పర్సన్, ఈరోజు సులేమానిని తలుచుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీరు పర్యంతమయ్యాడు. అంటే ఎప్పుడు కన్నీరు అన్నది కూడా చూడనటువంటి వ్యక్తి ముఖంలో ఈరోజు చాలామంది కన్నీటిని చూశారని దానికి కారణం సులేమానిని అత్యంత ఘోరంగా అమెరికా వాళ్ళు చంపటమే. అమెరికా వాళ్ళు అసలు ఎందుకు చంపారు ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఇరాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉన్నది, అదేవిధంగా ఇరాక్లో అమెరికా ఎంబసీ మీద కొంతమంది దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించారు, దాని వెనుక ఉన్నది ఈ సులేమానియే, అందుకే అతను మేము చంపాము, ఇతనే కాకుండా మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని కూడా తుదముట్టేస్తాం, ఇప్పటికి కూడా మీరు ప్రాపర్ వేలో మారకపోతే అంటూ ఉన్నారు. అయితే అమెరికాకి సంబంధించేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటూ ఉన్నారు ఇరాన్ వాళ్ళు అన్నప్పుడు, జైనబ్ సులేమాని అని చెప్పేసి ఈ ఎవరైతే మరణించారో ఖాసిం సులేమాని యొక్క కూతురు, ఆమె అన్నటువంటి మాటలు, అమెరికాని హెచ్చరించినటువంటి మాటలు, ట్రంప్కి మరణ శాసనం ఎలా ఉండబోతుందని చెప్పి ఆమె చెప్పిన మాటలు యాస్టిజ్గా మీకోసం. క్రేజీ ట్రంప్, అంతా ముగిసిపోయిందని ఆనందించకు, నా తండ్రి అమరత్వంతో ఇక నీ పతనం మొదలైంది, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనికులకు ఇక మూడినట్లే, వారి కుటుంబాలు తమ బిడ్డల మరణానికి ఎదురు చూడక తప్పదు. అంటే ఎందుకు ఇంత ఘాటుగా ఆమె చెప్పారు అంటే ట్రంప్ ఆ రకంగా ఇక్కడ మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, మా మీద అతను పెత్తనం చేయాలని చూస్తున్నాడు, ఇది మేము సహించము, యాజ్ ఎ ఇరానీయులుగా మేము ఈరోజు మొత్తం 80 మిలియన్ల మంది ఉన్నాము, అంటే 8 కోట్ల మంది ఉన్నాము, సో ఒక్కో ఇరానీ పౌరురాలు అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డాలర్ ఇస్తారు, ఎవరికోసం, ఈ అమెరికా ట్రంప్ తల ఎవరైతే నరుకుతారో ఆ తల నరికిన వారికి ఒక్కొక్క ఇరానీయులు సంబంధించేసి ఒక్కో డాలర్ అనేది ఇస్తారు, అంటే మొత్తం ఎంత, 80 మిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే 575.44 కోట్ల రూపాయలు, అంటే 575 కోట్లు ఇస్తాము, ట్రంప్ తల ఎవరైతే నరుకుతారో వారికి అని చెప్పేసి ఈరోజు ఇరానీయులంతా కూడా బహిరంగంగానే చెప్తూ ఉన్నారు.
ఈ సులేమానికి సంబంధించేసి ఆయన అంత్యక్రియలకు సంబంధించేసి లేదంటే ఆయన సంఘీభావం తెలుపుతూ ఎవరైతే ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చారో వారందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి టైంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలు అన్నీ కూడా మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి ఏం జరుగుతుంది ఏంటని. అదే టైంలో లోకల్గా ఉన్నటువంటి వార్తా సంస్థలు పదే పదే ఇదే న్యూస్ని టెలికాస్ట్ చేశాయి. ఏమని, ట్రంప్ తల నరికిన వారికి $80 మిలియన్ పారితోషికం అనేది ఇవ్వబడుతుంది అనేసి. అంటే ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి ఏంటి అన్నప్పుడు వారు చెప్తున్నది ఒకే ఒకటి, ఇరానీయులు అమెరికాకి సంబంధించేసి ఆపోజిట్ వేలో వెళ్తూ ఉన్నారు. అంటే అమెరికాలని ఇబ్బంది పెడదామని ఆల్రెడీ గతంలో ఎంతోమంది అమెరికన్ అధికారులు కావచ్చు సైనికులు కావచ్చు ఈ చనిపోయినటువంటి సులేమాని చంపాడని ఇప్పుడు కూడా అమెరికాని ఎదిరిద్దామని చెప్పేసి దుందుడుగుల చర్యలు పాల్పడుతున్నారు. అందులో భాగంగా 2015 నాడు చూసిన అణు ఒప్పందం ఏదైతే ఉందో ఆ అణు ఒప్పందాన్ని పక్కన పెట్టి వేరే విధంగా వీరు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, అందులో భాగంగా ఈరోజు ఈ రకంగా చేశామని వీళ్ళు చెప్తున్నారు ఎవరు, అమెరికన్లు. కానీ వీళ్ళేమంటూ ఉన్నారో తెలుసా, 2015కి సంబంధించి ఏదైతే అణు ఒప్పందం అంటున్నారు దాన్ని పక్కన పడేస్తున్నాం, మేము మీ మీద దాడులు చేయడం మేము సిద్ధపడుతున్నాం అని చెప్పేసి ఇరానీలు చెప్తున్నారు. మరల ట్రంప్ ఏమంటున్నాడు, మీరు ఆ రకంగా ఒక్క అడుగు వేయండి 100 అడుగులు మేమేసి మొత్తం నేలమట్టం చేస్తాను వీళ్ళు అంటూ ఉన్నారు. ఇక్కడ ఇరాన్కు సంబంధించేసి యుద్ధం చేయాలి అంటే వారి భూభాగంలో 80% కొండలే ఉంటాయి, కాబట్టి వారి భూభాగంలోకి వచ్చి వారి మీద యుద్ధం చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఇటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే స్విట్జర్లాండ్ ఉంది. ఈ స్విట్జర్లాండ్కి సంబంధించేసి అసలు ఎవరు చుట్టుపక్కల నుంచి ఎవరు రాలన్నమాట, ప్రపంచంలో ఏ దేశాలైనా ఎవరైనా సరే ఎదిరించవచ్చు, ఏదైనా గెలవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ స్విట్జర్లాండ్ మాత్రం చేయలేరు. ఎందుకంటే చుట్టూత కూడా భారీ కొండలు పర్వతాలు ఉంటుంటే మధ్యలో స్విట్జర్లాండ్ అనేది ఉంటుంది. ఆ వేళ ఇరాన్ కూడా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల కొండలు కావచ్చు మధ్యలో కొండ కావచ్చు ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఇరాన్ని కనుక మట్టు పెట్టాలన్నా ఇరాన్ అదుపులో కనుక తీసుకోవాలని అన్నప్పుడు ఖచ్చితంగా ఆకాశ మార్గంలోనే వారి మీద యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ వేళలో ఇప్పటికే అమెరికా వాళ్ళు చాలా చోట్ల ఈ బేసెస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అమెరికాకి సంబంధించేసి యుద్ధానికి సంబంధించేసి కొన్ని బేసెస్ కూడా. ఈ వేళలో ఆల్రెడీ ఈ పశ్చిమాసియా దేశంలో అమెరికన్ సైనికులు అందరూ కూడా చావు మూడిందని ఎవరైతే చెప్పారో జీనబ్ సులేమాని, ఆ మాట ఎందుకన్నారంటే ఆమె ఈ పశ్చిమాసియా దేశాల్లో సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, సౌదీ కావచ్చు, కువైట్ కావచ్చు, మరికొన్ని దేశాల్లో ఈ అమెరికా వాళ్ళు ఆల్రెడీ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ మేము చంపేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నారు. ఏకంగా నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ ఆసియా, థ్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ ఉన్నా సరే అమెరికా సైనికులు మాత్రం చంపి తీరుతామని చెప్పి వీళ్ళు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎలా అయితేనేమి సులేమానీని ఈ రకంగా మట్టు పెట్టామని చెప్పేసి అమెరికా ఆనందపడుతూ ఉంటే ఇరాన్ మాత్రం ఈ సులేమాని అంత్యక్రియల్లో పాల్గొనేటువంటి టైంలో కూడా టెహరాన్లోను అదేవిధంగా ఆయన స్వస్థలం కెర్మాన్లో కూడా ఒకే నినాదం చేస్తూ ఉన్నారు, అమెరికాకి చావు తప్పదు, ట్రంప్ని చంపేస్తాము అని. కానీ ఇంత నినాదాలు చేస్తున్నటువంటి టైంలో కూడా రాజు వెళ్ళేవాడు రాజపీణిగ తను ఒక్కటే కాదు మరికొంతమందిని తీసుకెళ్తుంది అన్న వేళలో ఈరోజు సులేమాని అంత్యక్రియలకి పాల్గొన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడటం తొక్కిసలాట జరిగింది. దీనిలో నిజంగా చాలా బాధాకరం అండి. 35 మంది చనిపోవటం జరిగింది, మరికొంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చని అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒక పక్క సులేమాని చనిపోవటం, ఇటుపక్కేమో ఏకంగా ఆయన అంత్యక్రియలో పాల్గొనడానికి వచ్చినటువంటి అమాయక ప్రజలు 35 మంది చనిపోవటం, ఇంకో పక్క అమెరికా ఏమో మేము ఇరాన్ని వదిలేయలేదని వాళ్ళు బెదిరిస్తుండటం, ఇటుపక్క ఇరాన్ ఏమో ఏది ఏమైనా సరే అమెరికాకి సంబంధించి బుద్ధి చెబుతాము, పశ్చిమాసియాలో అమెరికా సైనికులు ఎక్కడ ఉన్నా సరే వారిని చంపి తీరుతామని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. దీంతో వీళ్ళు ఇరాక ప్రతిజ్ఞ చేయటం ఒకటి, 2015 అణు ఒప్పందాన్ని పక్కన పెడతామని ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో దాంతో ఒకసారిగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఏదైతే ఉన్నదో నాటో అని అంటూ ఉంటారు. ఈ నాటోలో సభ్యదేశాలు మొత్తం ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 29 సభ్యదేశాలు ఉంటాయి. ఈ నాటోలో 29 సభ్యదేశాలు కదా, ఈ సభ్యదేశాలను కూడా ఈరోజు ఎంత దారుణంగా భయపడుతూ ఉన్నాయంటే అసలు ఇరాన్ గనక నిజంగానే అమెరికా మీద దాడి గనక మొదలెడితే ముందుగా నష్టపోయేది మనమే కదని భయపడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరు అన్నప్పుడు జస్ట్ సింప్లిఫై చేసి చెప్తాను, ఈ నాటో 1949 ఏప్రిల్ 4 ఫామ్ అవడం జరిగింది. వీళ్ళు నాటోలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం గ్రూప్గా ఉంటూనే ఉంటారు, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క దేశాన్ని కూడా సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్లీగా. వేరే ఎవరైనా సరే వీరి మీద అటాక్ చేద్దాం చూసినప్పుడు వీళ్ళంతా కూడా ఒకటైపోయి మిలిటరీ వైస్ కావచ్చు లేదంటే డిఫెన్స్ వైస్ కావచ్చు వీళ్ళంతా కూడా సహాయ సహాయాలు అందిస్తూ ఉంటారు. ఆ వేళ
1949లో ఉన్నటువంటి దేశాలు బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఆ తర్వాత 1952లో గ్రీస్ అండ్ టర్కీ యాడ్ అయ్యాయి. 1955లో జర్మనీ యాడ్ అయింది. 1982లో స్పెయిన్ యాడ్ అయింది. 1999లో చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్ యాడ్ అయ్యాయి. 2004లో బల్గేరియా, ఇస్తోనియా, లాట్వియా, లిథునియా, రొమేనియా, స్లోవాకియా, స్లోవేనియా ఇవి యాడ్ అయినాయి. 2009లో అల్బేనియా, క్రొయేషియా యాడ్ అయినాయి. 2017లో మాంటెనిగ్రో యాడ్ అయింది. సో ఇవి మొత్తం కూడా 29 దేశాలు. ఈ 29 దేశాలకు సంబంధించేసి ఎక్కడ బెల్జియంలో ఉంటూ ఉంటుంది వీళ్ళ హెడ్ క్వార్టర్, దానినే మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా పిలుచుకుంటూ ఉంటాం. సో ఈ ఇరాన్ కనుక నిజంగానే అణుదాడులు కనుక దిగినట్టయితే ఈ నార్త్ అట్లాంటిక్ రీజన్ ఉన్నటువంటి ఈ 29 దేశాలు, అదేవిధంగా మరికొన్ని మిత్ర దేశాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అమెరికా ఎక్కడ వేగం పెంచి ఇరాన్ మీద దాడి జరిపితే ఇరాన్ కూడా అంతే ఇదిలో ప్రతిదాడులు కనుక జరిపినట్టయితే ఈ దేశం అనేది కూడా ముప్పు వాటిల్ అవకాశం ఉందని చెప్పి అంతా భయపడుతున్నారు. ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే సంకేతం అని భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఈ నాటోలో కావచ్చు, మిగతా సభ్య దేశాలు కావచ్చు, మిత్ర దేశాలు కావచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నా సరే ప్రపంచమంతా ఒకటి, మేమంతా ఒకటి అని వెళ్ళి ఈరోజు పర్షియా సామ్రాజ్యం అంటూ ఉండేది. పర్షియా సామ్రాజ్యం ఈజ్ నథింగ్ బట్ ఇరానీయులు. వీళ్ళు ఉన్నది ఎంతమంది? 80 మిలియన్లు, అంటే 8 కోట్ల మంది. ఈ 8 కోట్ల మంది కూడా ఈరోజు ఒకటే అంటూ ఉన్నారు, అమెరికాకు సంబంధించేసి చావు తప్పదు, ట్రంప్ని చంపేస్తామని. వీరికి సపోర్ట్గా నిన్న మొన్నటి వరకు ఇరాకి ఇరాన్కి అసలు పడదు కదా సద్దాం హుస్సేన్ ఉన్నంతకాలం. ఆ తర్వాత ఇరాక్ సంబంధించేసి అమెరికా సైనికులు రావడం, అమెరికా వాళ్ళకి సంబంధించి మొత్తం రక్షణ చర్యలు చేపడుతున్నారు. వీరిని సైతం, ఈ అమెరికా వారిని సైతం ఇరాక్ వాళ్ళు వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. దీంతో ట్రంప్ ఏమంటున్నాడంటే, అవునా మేము వెళ్ళిపోవాలా, అటైతే ఇక్కడ మేము సైనిక స్థావరాలు ఏర్పరచుకున్న దానికి, మీకు ఇన్నాళ్ళు రక్షణ చర్యలు కల్పించిన దానికి మాకు డబ్బు ఉండి అప్పుడు మేము వెళ్ళిపోతాం అంటున్నాడు. దీంతో వచ్చి ఏం బతుకులరా బాబు, ఈ అమెరికా వాళ్ళు ఎలా మనసారి వెళ్ళిపోవట్లేదని చెప్పేసి ఇరాక్ వాళ్ళు అంటున్నారు. ఏకంగా ఇరాక్ పార్లమెంటు వాళ్ళు మొత్తం గ్యాదర్ అవడం జరిగింది. ఈ గ్యాదర్ అయినటువంటి వారిలో ఈ షియా వర్గానికి సంబంధించిన వాళ్ళే మొత్తం ఉన్నారు. ఈ అమెరికా దాడిని సపోర్ట్ చేస్తూ కావచ్చు, లేదంటే వేరే విధంగా చేస్తూ ఒక్క సున్నీ వాళ్ళు కూడా ఈరోజు పార్లమెంట్లో అటెండ్ కాలేదు. అంటే దాని అర్థం ఏంటి, టోటల్ ఇరాన్కి మద్దతుగానే ఈవెన్ ఇరాక్ వాళ్ళు కూడా ఉన్నారు. సో నెమ్మదిగా అటు ఇరాక్ అండ్ ఇరాన్ రెండు కలగలిపి గనక అమెరికా మీదకి ఒకవేళ యుద్ధం ప్రకటించినా అమెరికా వాళ్ళు చేసినటువంటి దుందుడుకు చర్యలకి వీళ్ళు రియాక్షన్ గనక ఇంకొంచెం స్పీడ్ వేలా కనుక చేసినట్టయితే మాత్రం భారీ వేలో యుద్ధం తప్పదనేసి అంతా అంటూ ఉన్నారు. సో కన్క్లూజన్ ఈరోజు ఒకే ఒకటి, అమెరికాకి సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్, అతను తల గనక తీసుకొచ్చినట్లయితే ఇరానీలు 80 మిలియన్ల మంది ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క డాలర్ వేసుకుంటాం, $80 మిలియన్ అనేవి ఆ ట్రంప్ తల నరికిన వారికి ఇస్తాం. తర్వాత ఈ పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడైనా సరే అమెరికా పౌరుడు కావచ్చు, అమెరికాడు కావచ్చు, ఎవరైనా సరే ఉన్నట్టయితే వారికి ముప్పు తప్పదు. ముఖ్యంగా అమెరికా సైనికులు మాత్రం మేము వదిలేదు అని చెప్పేసి ఇరానీలు స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరగబోతుంది ఏంటి అన్నప్పుడు ఒకటే జరగబోతుంది, ఒకటే కనిపిస్తుంది, అదే అమెరికాకి ఇరాన్ మధ్య మాత్రం పచ్చగడ్డ వేస్తే భగ్గుమంట అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇవి చల్లారాలి అంటే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా న్యూట్రల్గా ఉండే దేశాలు ఇక్కడ మధ్యలో రాయబారం వహించాలి. ఆ రాయబారం కూడా సక్సెస్ అవ్వాలి. అప్ టు దాట్ ఎప్పుడు ఏం జరిగింది ఏంటనేది ఎవరం కూడా ఊహించలేము.